దేశంలోనే తెలంగాణ బలమైన ఆర్థిక శక్తిగా నిలిచిందన్నారు కేసీఆర్. ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంత ప్రగతి లేదన్నారు. కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, హరితహారం, తెలంగాణ వంటి వెలుగు, ధరణి వెబ్సైట్, మిషన్ భగీరథ కార్యక్రమాలపై సీఎం చర్చించారు. మరోవైపు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించాల్సిందిగా కేసీఆర్ సూచించారు. కొత్త పాస్ పుస్తకాలు, రైతు పెట్టుబడి సాయంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో కలెక్టర్లు, జేసీలు, జిల్లా వ్యవసాయాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ నాయకత్వంలో అధికార యంత్రాంగమంతా పూర్తిస్థాయిలో పనిచేసి మే 10 నుంచి వారం రోజుల పాటు కొత్త పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. అసైన్డ్ భూముల లబ్ధిదారులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు, ఏజెన్సీ ఏరియాలో వ్యవసాయం చేసే గిరిజనేతరులకు కూడా రైతు పెట్టుబడి సాయం అందించాలని కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతులకు పెట్టుబడి లాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు కేసీఆర్. ప్రపంచంలోనే ఎవరూ ఎత్తుకోని భారం ఎత్తుకున్నందున అతి జాగ్రత్తగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని సీఎం అధికారులను కోరారు. ఈ నెలాఖరు వరకు 58 లక్షల కొత్త పాస్ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుందని తెలిపారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బుక్కులు, చెక్కులు వస్తాయని, వాటిని జిల్లాలో భద్రపరిచి గ్రామాలకు చేర్చాలన్నారు. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల నుంచి నగదు పొందేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. తొలకరి వర్షాలు కురవడానికి ముందే రైతుల చేతిలో డబ్బులుండాలనే ఉద్దేశంతోనే మే మాసంలోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. పాస్ పుస్తకాలు, చెక్కుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి 300 పాస్ పుస్తకాల పంపిణీకి ఒక బృందం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2762 బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా చెక్కులు, బుక్కులు తీసుకోకుంటే వారు తహసీల్దార్ కార్యాలయంలో పొందే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పాస్ పుస్తకాలు, చెక్కులు పొందిన వారి నుంచి రసీదు తీసుకోవాలన్నారు సీఎం. పంపిణీ సందర్భంగా ఇక్కడ ఏ పొరపాటు జరిగినా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు తలెత్తినా వెంటనే పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎవరైనా రైతులు పెట్టుబడి సాయం వదులుకుంటే ఆ సొమ్మును రైతు సమన్వయ సమితి మూలధనంగా మార్చుకోవాలని సీఎం సూచించారు. కలెక్టర్ల సమావేశంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. రైతు బంధు పథకం అమల్లో ఎప్పటికప్పుడు ఎదురయ్యే అత్యవసర అవసరాలు తీర్చడానికి ప్రతి కలెక్టర్కు 2 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో కాపీలను సమావేశంలో ముఖ్యమంత్రి అందించారు. మరోవైపు ఇవాళ సిద్దిపేట జిల్లాలో కలెక్టర్లందరూ పర్యటించనున్నారు. సిద్దిపేట, గజ్వేలు, గుమ్మటిబండ ప్రాంతాల్లో హరితహారంలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుద్ధరణ బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ పనులను పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు కేసీఆర్ సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఈ పనులన్నీ మంచి ఫలితాలిస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో హరితహారం లక్ష్యాల సాధనకు ఇదే రకమైన స్ఫూర్తితో పనిచేసేందుకు ఈ పర్యటనను ఉపయోగించుకోవాలని కలెక్టర్లను సీఎం కోరారు.